తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పదమార్థం కన్నా ద్వితీయార్థమే అనుకూలంగా ఉంది. సమసిపోయాయి అనుకున్న సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి. చేబురాలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, అంటే సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాల్ని సరిదూసుకోవటం, పొదుపు పైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైనటువంటి వివాహాలు కూడాను ఒక దరికొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తికి కొనుగోలు వ్యవహారాలు మాసాంతంలో సానుకూల పడతాయి. వివాహాలు శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్య మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాషలు చెప్పేవాళ్లు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయోదాయకం.